साइबराबाद में ट्रैफिक मसाइल पर काबू पाने के लिए किए जाने वाले इकदाम से मुतालिक आईटी कंपनियों के नुमाइंदों के हमरा साइबराबाद सीपीवीसी सज्जनार जीएचएमसी के कमिश्नर दाना किशोर ने एक जायजा इजलास मुनक्किद करते हुए तबादले ख्याल किया है। इस मौके पर बात करते हुए जीएचएमसी कमिश्नर दाना किशोर ने कहा कि शहर हैदराबाद में मौजूद ज्यादातर नाले नाजायज कब्जेजात का शिकार हैं। उन्होंने कहा कि शहर में मौसम बारिश के नतीजे में होने वाली बारिश से ट्रैफिक का मसला पैदा होता है, बसूरत दिगर काफी हद तक ट्रैफिक पर काबू पाया जा चुका है। उन्होंने इस सिलसिले में मजीद तफसीलात बताई। రెగ్యులర్ గా ఇంత మీకు ట్రాఫిక్ జామ్స్ జరగవు కదా, ఎవ్రీడే ట్రాఫిక్ జామ్ జరగట్లేదు. ఎందుకు ఆ రోజు జరిగిందంటే 10.5 సెంటీమీటర్స్ నాలుగు నుంచి ఐదు నెలలు పడినప్పుడు ఎక్కడైనా కూడా ఇబ్బంది వస్తుంది. అది ఆ రోజు జరిగింది. అటువంటి పునరావృతం కాకుండా మానవ తప్పిదాల వల్ల ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఒక మనిషిగా మనం తీసుకున్న డిసిషన్స్ మీద డిస్కషన్ బేసికల్ గాను దానికి కంపెనీలు ఒప్పుకున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. వర్క్ ఫర్ మోర్ అవర్స్ వర్క్ చేయగలుగుతారు. బట్ ఈవినింగ్ మీరు ఎప్పుడు చూసినా కూడాను వర్షం వస్తుందంటే తల్లులు కావచ్చు తండ్రులు కావచ్చు ఈ ఉద్యోగాలు పనిచేసే వాళ్ళందరూ కూడా తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం ఆతృత ఉంటుంది. ఎందుకంటే ఇది ఎన్ని గంటలు ఉంటుందో తెలియదు. ఆ సమాచారం అనేది సరిగా ఎంప్లాయీస్ కి ఇవ్వలేట్లేదు. ముఖ్యమంత్రి గారి ఫోకస్ ఇక్కడ ఉంది. దీనిపైన తంపర్సీ అభివృద్ధి చేస్తాం. ఇక్కడే కాదు, సిటీ మొత్తం ఏడైతే మనకు 11 మున్సిపాలిటీలు వచ్చి జీహెచ్ఎంసీలు కలిసాయో ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మనకు డ్రైనేజ్ వ్యవస్థ చేసుకోవాలి. అలాగే ప్రజలు కూడాను చెరువులు కాలువలు వాటిని గుర్తించాలి, వాటికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక నాగరికతగా మనం దాన్ని సరైనటువంటి దృష్టిలో చూసినప్పుడు తప్పనిసరిగా వీటికి సొల్యూషన్స్ కనుక్కోగలుగుతాం. 5 లక్షల మంది బయటకు వస్తున్నారు ఒకసారిగా, 3-4 లక్షల కార్లు బయటకు వస్తున్నాయి. సో వీటిని కొంచెం మీరు తగ్గించగలరా, ఏదైనా స్టెప్స్ తీసుకుని చెప్పి అడిగారు మమ్మల్ని. మేము ఒక కోర్ టీమ్ క్రియేట్ చేసుకున్నాము, లార్జ్ ఐటీ కంపెనీస్ ఉండే ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ హెడ్స్. సో మేమందరం కలిసి నిన్న డిస్కస్ చేసుకున్నాము. డిస్కస్ చేసుకుని ఒక 3 పాయింట్స్కి అగ్రి అయ్యాము. అవేంటంటే, 1, జీహెచ్ఎంసీ హెవీ రైన్స్ వచ్చే టైంలో 3 టైమ్స్లో నోటిఫికేషన్స్ని ఐటీ ఇండస్ట్రీకి సప్లై చేస్తుంది. అది ఒక ఫస్ట్ పాయింట్. 2 పాయింట్ ఏంటంటే, వీ ఆస్క్ ఎవ్రీ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ టు కన్సిడర్ ఆన్ అ వాలంటీర్ బేసిస్ వాలంటరీ డెసిషన్ టు స్టే బ్యాక్ ఇన్ ద ఆఫీస్ ఫర్ మేబీ హాఫ్ ఎన్ అవర్, 1 అవర్, వాట్ ఎవర్ ద టైమ్ ఇన్ ద ఎయిర్ కండిషన్ ఆఫీసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ ఆన్ టు ద ట్రాఫిక్. ద థర్డ్ పాయింట్ ఈస్ దట్ ద ఫెసిలిటీస్ హెడ్స్ దే ఆర్ గోయింగ్ టు డిసైడ్ whether how many buses to release onto the roads, how many buses to wait. So this is something that they will work with other facilities heads within that same area, and then they will release them. So this is the third point. So we have all agreed that, and we have conveyed the same thing today to GHMC commissioner garki. We want to be Hyderabad, want to be a smart city. Mana first smart ga undali ilanti situation vachinappudu. So ila chesina dani valla em avutundante rainy season pothune ఇలాంటి లాస్ట్ ఫ్రైడే లాంటి మేజర్ ట్రాఫిక్ జామ్స్ లో అన్ని గంటలు ఉండాల్సిన పరిస్థితి మళ్ళీ మనకి రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీఓ టిఎస్ఐఎస్ఈఓ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఒక ఎఫర్ట్స్ చేసుకుని దీనికి ఒక సొల్యూషన్ కనబడటం అనేది కష్టమైన విషయం. ఎందుకంటే 5 లక్షల మంది 9 to 5 వర్క్ చేసి 5 o'clock అందరూ రోడ్డు మీద రావాలంటే అప్పుడు ఇబ్బంది అవుతుంది, వర్షం పడితే ఇంకా కష్టాలు అవుతుంది. సో ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఒక కొలాబరేటివ్ మేనర్లో ఇండస్ట్రీ కోఆపరేట్ చేసి మనం ఎలా దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసాం. ఈ ఒక 1 వీక్గా మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వచ్చి చాలా ఇంపార్టెంట్, మాకు కూడా మీకు ఇంపార్టెంట్, మాకు ఇంపార్టెంట్, గవర్నమెంట్కి ఇంపార్టెంట్. అట్లా ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్లో జరిగినప్పుడు ఎస్ ఇట్ కుడ్ హ్యాపన్, బట్ అది డజంట్ బ్రింగ్ ద ఐటీ ఇండస్ట్రీ డౌన్.